సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. తిండిపోతు కోడలు. ఒకరోజు సూర్యకాంతం ఇంటికి తన చిన్ననాటి ఫ్రెండ్ మంగతాయారు వస్తుంది. మంగతాయారుని చూసిన సూర్యకాంతం ఎంతో సంతోషంతో హక్ చేసుకుని తనని ఇంట్లోకి తీసుకెళ్తుంది. అలా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఎంతో హ్యాపీగా గడిపారు. అప్పుడు సూర్యకాంతం నవ్వుతూ, ఎన్ని దినాలైతాందే మనం గిట్ల నవ్వుకొని, మన కొడుకులు పెళ్లిళ్ళైనప్పటి నుంచి కలుసుడు లేదు, గిట్ల నవ్వుకోండు లేదు అని అంటుంది. అప్పుడు సూర్యకాంతం మంగని చూస్తూ ఇలా అంటుంది, అవునే నీ కూడలెట్లుందే. దానికి మంగ ఏదో ఆలోచిస్తూ విచారంగా ఫేస్ పెడుతుంది. అది గమనించిన సూర్యకాంతం మంగతో ఇలా అంటుంది, ఏందే కోడల గురించి అడగ్గానే గట్ల పెట్టినవేంది ముఖము, ఏంది సంగతి, గది నిన్ను చక్కగా చూసుకుంటాందా లేదా? అట్లేం లేదే, అది నన్ను బానే చూసుకుంటాంది, కానీ తనను తానే చక్కగా చూసుకోవట్లేదే. ఎప్పుడు చూడు తిండి తిండి తిండి, ఏది పడితే గది తింటదే. రాత్రం చూడదు, పగలం చూడదు, ఉడికిందాన్ని చూడదు, పచ్చిదాన్ని చూడదు, తిండి కనపడితే చాలు కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టే. నా కొడుకు సంపాదించే సగం జీతం దాని తిండికే పోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. తిని తిని దాని ఆరోగ్యం కూడా ఖరాబ్ చేసుకుంటదా అని గుబులైతాందే, ఏం చెయ్యమంటవే సూర్య అని ఏడుస్తూ తన బాధ సూర్యకాంతంకి చెప్తుంది. అరే ఊకోవే ఊకో, దానికి ఏమవుతుందో అని నువ్వు ఏడుస్తానో చూడు, నీలాగా ఆలోచించే అత్త దొరకడం దాని అదృష్టమే. సూర్య నువ్వే ఏదో ఒకటి చేసి తన తిండిపోతుతనాన్ని వదిలేటట్టు చూడవే. ఇప్పుడు దాన్ని గట్లనే వదిలేస్తే ఆ తర్వాత దానికి ఏదన్నా అయితే నేను తట్టుకోలేనే. గది చూసి నా కొడుకు ఎట్ట తట్టుకుంటాడే, ఏదో ఒకటి చెయ్యవే. దానికి ఇంతగానం బ్రతిమాలాలానే, నీ కొడలు నా కొడలు కాదా అని కొద్దిసేపు ఆలోచించి ఇలా అంటుంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది అని తన చెవిలో ఏదో చెప్తుంది. అది విన్న మంగ సూర్యకాంతాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. అదే టైంలో తన కోడలు ఫుల్లుగా తిని గురక పెట్టి పడుకొని ఉంటుంది. అప్పుడు సూర్యకాంతం తన మ్యాజిక్తో తన కళ్ళ కింద నల్ల మచ్చలు ఒళ్ళంతా పుండ్లొచ్చేలా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు మంగ కోడలు నిద్రలేచి తన ముఖం అద్దంలో చూసుకుంటుంది. తన మొహం నిండా పుళ్ళు, కళ్ళ కింద నల్ల మచ్చలు చూసి భయపడుతూ అరుస్తుంది. అది విన్న మంగ అక్కడికి ఏం తెలియనట్లు వస్తుంది. మంగతో తన కోడలు ఏడుస్తూ ఇలా అంటుంది, ఫేస్ గిట్లయింది, అన్ని మచ్చలు పుండ్లు అని ఏడుస్తూ చెప్తుంది. అప్పుడు మంగ ఏమీ తెలియనట్టు ఇలా అంటుంది, అవునే బాగా పరిశీలించి చూస్తే గిది తిండిపోతులేరి అలా ఉందే. ఏందత్త అది చాలా పెద్ద జబ్బ. ఏంది అది పెద్ద జబ్బే, మలేరియా లెక్క గిది తిండిపోతులేరియా, అది దోమ కుడితే వస్తది, ఇది అడ్డమైన తిండి తింటే వస్తది. అది విన్న గంగ షాక్ అయి ఏడుస్తూ ఇలా అంటుంది, అయ్యో అవునా అత్త, ఇప్పుడు ఎట్లత్తా, నీకు ఎన్నో సార్లు చెప్పిన బయట తిండి తినకే తినకే అని, విన్నావా నా మాట? ఎప్పుడు చూడు బయట తిండి తింటనే ఉంటావు, ఇప్పుడు చూడు నీ ప్రాణాల మీదకే తెచ్చుకున్నావు. దానికి గంగ ఇంకా భయపడిపోతుంది. గంగ ఏడుస్తూ ఇలా అంటుంది, అరే అట్లా అనకండత్తా, ప్లీజ్ అత్తా, ఇక నుండి బయట ఫుడ్ అస్సలు తినను, ప్లీజ్ అత్తా ఏమన్నా హెల్ప్ చేయండి అత్తా అని బ్రతిమాలుతుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం పిల్ల, ఈ బుద్ధేదో ముందే ఉండాలి కదా,
సర్లే, నా ఫ్రెండ్ ఉంది, తనకి నాటు వైద్యం తెలుసు, తన దగ్గరికి వెళ్దాం అని సూర్యకాంతం దగ్గరికి తీసుకుని వెళ్తుంది. సూర్యకాంతంకి గంగ జరిగిందంతా చెప్తుంది. కానీ గంగకు తెలియని విషయం ఏంటంటే ఈ ప్లాన్ చేసింది సూర్యకాంతం అని. గంగ బాధ మొత్తం విన్న సూర్యకాంతం గంగతో ఇలా అంటుంది. సరే, ఒక్క నిమిషం పడుకో బిడ్డ, నీ పొట్టలో ఏముందో చూద్దాం అని గంగని మంచంపై పడుకోబెట్టి తన చేతులతో కడుపు చుట్టూ తిప్పి కళ్ళు మూసుకొని తన మ్యాజిక్తో గంగ పొట్టలో ఏముందో అన్ని చూస్తున్నట్లు యాక్ట్ చేస్తుంది. సడన్ గా కళ్ళు తెరిచి ఇలా అంటుంది, ఏందమ్మా ఇది, గది కడుపా లేక గండిపేట సెరువా, ఇంతగనం తిండి తిండమేంటి చెప్పమ్మా, పొట్ట నిండా తిండే, చాలా కష్టం, రోగం చాలా ముదిరిపోయింది, ఏం చేయలేము, నాకు తెలిసి ఇంకొద్దిసేపట్లో నీకు కడుపు నొప్పి కూడా వస్తది అని అంటుంది. అది విన్న గంగ తనకి కడుపు నొప్పి లేకపోయినా ఉందేమో అని బాధపడుతూ సూర్యకాంతంతో ఇలా అంటుంది, అవునమ్మా నిజంగానే చాలా కడుపు నొప్పి వస్తుంది, ఇంకా లైఫ్ లో బయట ఫుడ్ అస్సలు తినను, కావాల్సినంతే తింటాను అని అంటుంది. అది విన్న సూర్యకాంతం మంగకి గంగలో మార్పు కనిపించింది. మంగతో, గంగలో మార్పు వచ్చిందని అర్థమైతాంది చూడు. దాంతో సూర్యకాంతం గంగతో, సరే పిల్ల బాధపడకు, ఒకసారి ఈ గోళీ ట్రై చేయి అని చెప్పి ఆ గోళీ తన నోట్లో వేసి తనని పడుకోబెడుతుంది. తను పడుకున్నాక సూర్యకాంతం తన మ్యాజిక్తో తన కళ్ళ కింద నల్లని మచ్చలు, ఫేస్ పైన పుండ్లు తీసేస్తుంది. కొద్దిసేపటి తర్వాత నిద్రలేచిన గంగ తన ఫేస్ అద్దంలో చూసుకుంటుంది. తన ఫేస్ మళ్ళీ మామూలవడం చూసి ఎంతో సంతోషించింది. ఇక లైఫ్లో బయట ఫుడ్ తినను అని నిర్ణయించుకుంది. అలా తను ఇంటి ఫుడ్ తింటూ, అది కూడా కరెక్ట్ టైంకి కరెక్ట్గా కావలసినంతే తింటూ తనని తాను ఆరోగ్యంగా చూసుకోవడం మొదలుపెట్టింది. అది చూసిన గంగ అత్త మంగ కూడా ఎంతో సంతోషించింది.